పవిత్రపరిచి బాగా వినండి. ఇటీవల కాలంలో నా భార్య నాకు నచ్చట్లేదండి, అదంత బ్యూటీగా నాకు కనిపించట్లేదు అని నువ్వు ఆవిడ మీద నిందేస్తున్నావు అంటే ఆ తప్పు ఎవరిదని చెప్తుంది ఈ వచనం? మీకు అర్థం లేదు. మరలా చెప్తున్నా, నా భార్య అందంగా ఉండడం లేదు అన్న కాజ్ నేను ఎత్తుతున్నానంటే బాగా వినండి. ఆ కాజ్ కారణం ఏదైతుందో అది ఆమెకు అప్లై అవ్వదట, మరి నీకు అప్లై అవుతాడు. ఎందుకంటే నీ భార్యకి బ్యూటీషియన్ ఎవరు తెలుసా? అందుకే లవ్లీ మెసేజ్ అన్నాను ఇక్కడ. ఎవరు? నువ్వే. అర్థం చేయ, నేను లేనిది ఏం చెప్పట్లే, అక్కడ ఉందో చెప్తున్నాను. నీ భార్యకి బ్యూటీషియన్ ఎవరంటే, తను అందంగా తీర్చిదిద్దుకునేది ఎవరంటే నువ్వే. నీకు నచ్చినట్టుగా మార్చుకోవాల్సింది ఎవరంటే ఓ భర్త నువ్వే. ఓకే, బ్యూటీనెస్ పెంచడానికి నువ్వే అయితే మరి బ్యూటీ క్రీమ్ ఏంటి ఉంది అక్కడ? వాక్యం అని. నీ భార్య నీకు నచ్చట్లేదంటే బాగా విను, నీ భార్యలో బ్యూటీ క్రీమ్ నువ్వు ఎక్కువగా అప్లై చేయట్లా. ఏంటి ఆ క్రీమ్ ఏంటి? వాక్యం. చాలామంది భర్తలు చేసే తప్పు ఏంటంటే భార్యని మీటింగ్స్కి తీసుకెళ్ళరు. తన బ్యూటీ తగ్గిపోవడానికి కారణం ఏంటో తెలుసా? చాలామంది భార్యల్ని వాక్యంలో అంటపట్టి తిరగరు. తన బ్యూటీనెస్ తగ్గిపోవడానికి కారణం ఎవరో తెలుసా? నా భార్య నాకు నచ్చట్లేదంటే బ్యూటీషియన్గా నువ్వు ఫెయిల్యూర్. నువ్వెందుకు నువ్వు నచ్చట్లేదని నువ్వు ఒత్తిడి తీసుకొస్తున్నావు అంటే నువ్వు అలా తీర్చిదిద్దలేకపోతే దాన్ని చక్కగా డిజైన్ చేయాల్సిన బాధ్యత నీదే. తనకి ఎప్పుడైతే వాక్యం ఎక్కుతుందో తనలో ఉన్న లోపాలన్నీ ఏమవుతాయట? పోతాయి. అంటే పాస్టర్ అన్న పదం ఉపయోగించాను చూసారా? దైవజనుడు నువ్వే అవ్వాలి. అక్కడ బ్యూటీనెస్ పెంచాల్సింది నువ్వే, తన పూర్తిగా కేర్ తీసుకోవాల్సింది నువ్వే. కొంతమంది అట దేవుడు, కొంతమంది దైవజనులు అంటారు, దేవుడట నాకు కొన్ని నేర్పించడానికి నాకు సరిగ్గా లేని భార్యని ఇస్తాడట. ఎందుకంటే నువ్వు ఎలా తీర్చిదిద్దాలో నేర్చుకుంటావు. కానీ వింత ఏంటంటే మనకు అంత ఫుల్ఫుల్గా ఉన్న వాళ్ళు కావాలనుకుంటాం. మనకన్నా వాకింగ్ బాగా మాట్లాడేసి, ఇంకా చెప్పండి, మనకన్నా బాగా పాటలు పాడేసి, ఇంకా మనకన్నా మెచ్యూరిటీగా ఆలోచించేసి, ఇంకా రకరకాల ఆవిడ మేడకు దూకేసి లా ఉంటే మనకి ఇంకా దేవుడు నాకు చాలా బెస్ట్ గిఫ్ట్ ఇచ్చే. బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే, ఒక పరిచారకుడు అంటాడు, బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే నువ్వు కోరుకునే క్వాలిటీస్ లేని నీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నేను బెస్ట్ చేయాలనుకుంటున్నాడు అంట. అర్థమవుతుందా? నీకు బెస్ట్, నీకు ఎందుకు బెస్ట్ వైపుని, నీకు బెస్ట్ వైపుని ఎందుకు ఇవ్వట్లేదంటే నిన్ను బెస్ట్ చేయాలనుకుంటున్నాడు. శబాస్ అని ఒక స్థితిలో నేను నిలబెట్టాలనుకుంటున్నాడు. అందుకే నీకు దేవుడు ఎలాంటి దాన్ని ఇస్తాడంటే నువ్వు అనుకున్న స్థితిలో బహుశా లేకపోవచ్చు. అందుకే గుణవతైన భార్య దొరుకుట అరుదు. ఎందుకు అరదంటే ఉన్నారు మనలాంటి వాళ్ళకి, మరి దొరకరు. ఎందుకు దొరకరంటే నువ్వు బెస్ట్ అవ్వాలి అంటే ఆవిడ బెస్ట్ కాకపోవచ్చు. అందుకే నాకు ఏమి నేర్పిస్తున్నాడు నా రోల్ మోడల్, నాకు ఏమి నేర్పిస్తున్నాడంటే నువ్వే బ్యూటీషియన్, నువ్వే బ్యూటీనెస్ పెంచాల్సిన బాధ్యత, కేర్ తీసుకోవాల్సింది నువ్వే. బ్యూటీషియన్ అనగానే అందరూ బ్యూటీ పార్లర్ వైపు చూడకూడదు. ఒరిజినల్ బ్యూటీ ఏదట? లోపల ఉంటుందట. బయటికి మాత్రం బాగా చక్కగా కలర్ఫుల్గా అంత అందంగా ఉండి మంచి మనసు లేదనుకోండి, బైబిల్ వర్ణించింది ఏమని? పంది ముక్కునున్న బంగారు కమ్మట. ఎవరో బ్యూటీ ఆ పంది ముక్కున బంగారు కమ్మ. ఇప్పుడు బంగారు కమ్మ తీసుకెళ్ళి చక్కగా, ఇప్పుడు ఏది కళ్యాణ్ ఏది ఫేమస్లో ఉందో, ఇప్పుడు కళ్యాణ్ జ్యువెలరీసా అదేనా? అలా నుంచి ఒక మంచి లేటెస్ట్ మోడల్ కూడా తీసుకొచ్చి చక్కగా ఆ గుండె అయినట్టు. కళ్యాణ్ జ్యువెలరీసేనైనా లలిత జ్యువెలరీస్, ఓకే, నమ్మకానికి మారిపోయారు. అలాంటి దగ్గర నుంచి ఒక లేటెస్ట్ మోడల్ తీసుకొచ్చి ఆవిడకి పెట్టామనుకోండి, ఆవిడకి అందం లేదనుకోండి, ఆవిడ అనగానే ఇక్కడ ఎవరో సీరియస్గా ఆలోచించి పంది ఆవిడ తీసుకెళ్ళి ఎక్కడ పెడుతుంది? తీసుకెళ్ళి అశుద్ధంలో పెడుతుంది. తనకు తెలీదు ఎక్కడ ఎలా ఉండాలో, అందాన్ని ఎలా చూసుకోవాలంటే. బ్యూటీ అనగానే బైబుల్ మరలా ఫోకస్ చేసేది ఏంటంటే బయట కనిపించేది కదట, ఇన్నర్ బ్యూటీ అంట. ఆ ఇన్నర్ బ్యూటీని పెంచేది ఎవరయ్యా అంటే బైబుల్ అంటుంది, వాక్యం. ఆ వాక్యం ఎప్పుడు పంపించే బాధ్యత ఎవరిదట? నాదే. తనకు బ్యూటీనెస్ పెంచడానికట మనం ఏమవ్వాలి? ఓడిపోవాలంట. ఓడిపోవడం అంటే ఉపేక్షించుకోవాలి, అంటే నేనేం కాదు అనుకోవాలంట. అప్పుడు ఏముండదంటే భార్య భర్తల మధ్య డిమాండ్ ఉండదు.
నేనేం అవ్వాలి అంటే తనకు బ్యూటీ పెరగాలంటే నీకు చెప్తున్నాడు దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఓడిపోవాలి తప్పదు, దిగిపోవాల్సిందే, జీరో స్కేల్కి రావాల్సిందే, ఎందుకంటే వినద్దు. పేతురు గారు కానీ బర్నబా గారు కానీ ఇలాంటి గొప్ప స్టేట్మెంట్స్ ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు గొప్ప భక్తులు. వాళ్ళు ఎందుకు వారు బ్యూటిఫుల్ వైఫ్స్ని ఎంట పెట్టుకుని తిరిగారంటే వాళ్ళకి ఎప్పుడు ఎంట పెట్టుకుని ఎందుకు తిరిగారు, అంత ఎందుకు బ్యూటీనెస్ వాళ్ళకి వచ్చిందంటే ఎంటే పెట్టి తిరిగారట. నీకు అర్థమైందా? నువ్వు ఇంట్లో ఉండు, ఇది పురుషుల మీటింగ్ ఏమనుకుంటున్నావు అన్నట్టు ఇస్తాం లుక్ మనం. ఏంటన్నా వాళ్ళకి ఎందుకు బ్యూటీనెస్ పెరగట్లేదంటే బాగుండి, వాళ్ళకి ఎందుకు బ్యూటీ నువ్వు తీసుకెళ్ళట్లేదు. పేతురు గారు వారు వైఫ్ ఎందుకు అంత బ్యూటీనెస్ ఉందంటే, బ్యూటీనెస్ అంటే నేను చెప్తున్నా మళ్ళీ ఎలుపులదు కాదు, మనస్సు ఆవిడకి ఎందుకు అంత బ్యూటీనెస్. పేతురు గారు ఎప్పుడు ఆమెను ఎక్కడ విడిచి తిరగలేదంట. మనకి ఇప్పుడు ఇలా అనేవాళ్ళు ఉండాలి, ఉండాలంటే అలగ్గని తయారవ్వకండి, సహజంగా ఉండాలి. లక్షణం నువ్వు అడుగు బయటికి పెడుతున్నావంటే నీకు వెనక ఒక సౌండ్ రావాలి, ఏంటి నేను కూడా వస్తా అని. అప్పుడు మనం ఏమంటాం? ఏలే అంటాం మనం ప్రతిదానికి. ఎడగొస్తావు, ఎడగలదని తెలుసా అని అడుగుతాం మనం. ఆవిడకి తెలిసేలా చెప్పాలి. కానీ ఒక విషయం, నేను కూడా వస్తా అన్న మాట ఒక దిక్కును మాత్రం బ్లాక్ చేయకూడదట. అది ఎక్కడ? వాక్యం దగ్గర. నువ్వు రావద్దు అనే రైట్స్ నీకు లేవట. ఎందుకు? బైబిల్ చెప్తుంది నీకు ఆ రైట్ ఇవ్వలేదు. తనకు ఆ మెచ్యూరిటీ లెవెల్ రావాలంటే, తనకు ఆ అందం రావాలి అంటే నువ్వేం చేయాలంటే నువ్వు జీరో అయిపోవాలి. నా భార్య ఎందుకు నాకు బ్యూటిఫుల్గా నాకు కనిపించట్లేదంటే నేనే లోపం. బ్యూటీనెస్ అక్కడ తగ్గలా, మరి ఎక్కడ తగ్గింది? మీరు కానీ విషయం ఏంటంటే ఆవిడ దగ్గర మనం ఈ సీరియస్నెస్ మనం తీసుకోకపోతే, ఆమె బ్యూటీ మీద మనం ఇంతగా కేంద్రీకరించకపోతే ఆమె బ్యూటీ మీద మరికొన్ని కేంద్రీకరిస్తాయట. బ్యూటీ అనగానే ఏం చెప్పాను? అవుటర్ బ్యూటీ కాదు, మరి ఇన్నర్ బ్యూటీ. ఆమె మానసికమైన అందం మీద మనం కేర్ తీసుకోకపోతే తన మానసికమైన అందం మీద కొన్ని ప్రభావం చూపిస్తాయట. ఆ మానసికమైన ప్రభావం చూపించేవి ఏంటంటే, మరలా చెప్పినవి చెప్తున్నాను, సినిమాలు, సీరియళ్ళు, పక్కింటి గొడవలు, అవి ఇవి ఇవన్నీ ఎక్కించుకుంటుందట. అప్పుడు లోపల ఏ బ్యూటీ వస్తుందో తెలుసా? డెవిల్ బ్యూటీ వచ్చేస్తుంది లోపల. దెయ్యంలాగా అయిపోతుంది ఒక రోజుకి. ఎందుకు ఇలా తయారైపోయిందంటే నువ్వు కేంద్రీకరించలేదు. ఆమె కొన్ని కేంద్రీకరించే విషయాలు దగ్గర తెచ్చుకుంది, అవన్నీ తను అలా తయారు చేసేసాయి. అందుకు నువ్వెంత చెప్పు విందో, నువ్వు 30 సంవత్సరాలు కాదు 40 సంవత్సరాలు అయిపోయి మనకి 25 సంవత్సరాలు ఏమంటారు? సిల్వర్ జూబ్లీయా ఏమంటారు? నాకన్నా గొప్ప ప్రముఖులు మీరు ఏమంటారు చెప్పండి? సిల్వర్ జూబ్లీ, తర్వాత సెంచరీ, తర్వాత 16 ఏదంటారు, 60 ఏంటంటారు? షష్ఠి పూజ. అది చేసుకునేటప్పుడు కూడా ఒకే కుర్చీలో కూర్చుంటారు కానీ ఇద్దరికి సౌఖ్యంగా ఉండదంట. అప్పుడు అంటది అన్నమాట, ఫస్ట్ నీకే సరే దండ, ఇద్దరు గేయాలి కదా, ఇది 60 కూడా ఎంత ఫైటా అంటే అర్థమో లేదు వాళ్ళకి. ఇద్దరిని సమానం గౌరవించాలి కదా అంటది, నువ్వు ఉండవే అంటాడు, ముసిగడు అయిపోయి ఉంటాడు కదా, నేనే వేస్తానులేండి. అంటే ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే అర్థమవలసింది అర్థమో లేదు కనుక మనకు సరైన బ్యూటీనెస్ మన ఫ్యామిలీలో కనిపించట్లేదు. మరి బ్రదర్స్కి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ యజమాని నీ మీద చాలా బాధ్యత